నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భారతీయ వైదిక సంస్కృతి ప్రపంచానికి ఇచ్చిన అద్భుత విజ్ఞానం యోగశాస్త్రం. అటువంటి యోగశాస్త్రంలో ప్రాణోపాసన అనేది ప్రధానంగా చెప్పబడుతుంటుంది. అంటే ప్రాణాన్ని ఉద్దేశించి జపం చేయడం తపం చేయడం అని కాదు, ఆ ప్రాణముని చక్కగా నియంత్రణ చేస్తూ ప్రాణాయామ పద్ధతులతో సాధన చేయడమే ఈ ప్రాణ విద్య అని చెప్పబడుతున్నది. అయితే ఈ ప్రాణము గురించి ఒక రమ్యమైన అంశం మన సంస్కృతిలో కనబడుతుంది. ఇంచుమించు హైందవ సంస్కృతిని పాటించే సామాన్యులకు కూడా ఈ విషయం తెలిసినదే. పంచప్రాణాలు అంటూ ఉంటారు, సామాన్యులు కూడా అంటూ ఉంటారు. ఆ పంచప్రాణాలుగా ఉన్నటువంటిది ప్రాణశక్తే. అసలు ఈ పంచప్రాణాలనే ఒక కాన్సెప్ట్ ప్రపంచంలో ఇంకెక్కడా కనబడదు, భారతీయ వైదిక విజ్ఞానంలో కనబడుతుంది. అంటే మనలో ఉన్నటువంటి ఆ ప్రాణ విద్య గురించి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని యుగాల నాడే భారతీయ ఋషులు ఇచ్చారో మనం తెలుసుకోవాలి. ఇక్కడ పంచ ప్రాణాలు అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని చెప్పబడుతూ ఐదు విధాలుగా ఉంటుంది. నిజానికి ఒకే ప్రాణం ఐదు విధాలుగా ఉన్నది అంటూ స్పష్టం చేశారు. ఈ ఒకే ప్రాణము అంటే మన శరీరానికి అంతటికి ఆధారమైనటువంటి ఏ ప్రధానమైనటువంటి ప్రాణశక్తి ఉన్నదో అది ఐదు విధాలుగా ఉంటుంది. ఇది ఎలాంటిది అంటే ఒక రాజ్యంలో ఒక ప్రధానమైన అధికారి ఉంటూ అతడు కొన్ని పనులు కొందరికి అప్పగిస్తాడు. ఆ అప్పగించితే కొందరు ఆ పనులు చేస్తుంటారు. ఈ పనులు అప్పగించినటువంటి వారు ఉపవాయువులు. ఎవడైతే వీటన్నిటిని అప్పగిస్తున్నాడో వాడు ప్రధానమైన వాయువు. ఈ ప్రధాన వాయువుని ప్రాణం అంటారు. అతడి చేత నియమింపబడుతూ అతడిచ్చిన శక్తితో పనిచేసే మిగిలిన నాలుగు వాయువులు కూడాను అపాన వ్యాన ఉదాన సమాన అని చెప్పబడుతుంటాయి. ఇందులో ప్రాణవాయువు ప్రధానంగా ఈ జీవిత నిర్వహణకు పనికొస్తుంది, అది ముఖస్థానంలో ప్రధానంగా ఉంటుంది అని చెప్తారు. అదేవిధంగా ముఖ్యప్రాణం యొక్క స్థానము కన్ను నోరు నాసిక మొదలైనవి అయితే, అపానవాయువు యొక్క స్థానం మలమూత్ర ద్వారాలు. ఇది కూడా ఆ వ్యవస్థ చక్కగా ఉంచుతూ శరీరాన్ని నిర్వహింపజేస్తూ ఉంటుంది. ఇక ప్రాణాపానముల మధ్యలో ఉంటుంది సమాన వాయువు. ఇది తినబడిన ఆహారాన్ని జీర్ణింపజేసి సమానంగా అన్నసారాన్ని అవయవాలకు అందిస్తుంటుంది. ఇది ప్రధానంగా చెప్పారు. ఇక వ్యానవాయువు ఏదైతే ఉన్నదో అది శరీరంలో వ్యాపించి ఉంటూ అది హృదయస్థానంలో ఉంటూ నడుస్తూ ఉంటుంది. ఈ వ్యానవాయువు నాడులన్నింటిలోకి ప్రాణశక్తిని ప్రసరింపజేస్తుంది. ఈ విధంగా పంచ ప్రాణములు అని మనం వ్యవహరించేదేమిటో తెలియజేశారు. ఇది ప్రాణశక్తిని అవగాహన చేసుకునుట అనేటువంటి అర్థంలో పనిచేస్తుంది. అయితే మన శరీరంలో ప్రాణాలు ఎలా ఉన్నాయో బాహ్య జగత్తులు కూడా ప్రాణములు ఎలా ఉన్నాయి. బాహ్య జగత్తులో ముఖ్యప్రాణం ఎవరు అంటే సూర్యుడు ముఖ్యప్రాణంగా చెప్పబడుతున్నాడు. ఆదిత్యోహవై బాహ్య ప్రాణ ఉదయత్యేషహ్యేనం అన్నారు ఇక్కడ. అందుకే సూర్యుణ్ణి ప్రపంచానికి కన్ను అంటున్నారు, జగచ్చక్షువు కర్మసాక్షి అని చెప్పడానికి కారణం ఏంటంటే మన శరీరంలో జ్ఞానేంద్రియ స్థానం అనేటువంటి కన్ను ముక్కు అదేవిధంగా నోరు మొదలైన చోట ఏ విధంగా అయితే ప్రాణవాయువు ఉంటుందో అలాగే సూర్యమండలంలో కూడా ప్రాణవాయువు ఉంటుంది. కానీ సూర్యుడు ముఖ్య ప్రాణం. ఇక భూగోళం అపానవాయు స్థానము. సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి ఆకాశం అంతా సమాన వాయువు. వాయుదేవుడే వ్యానవాయువు అంటూ బయట ఉన్న పంచప్రాణాలు మనలో ఉన్నటువంటి పంచప్రాణాలు తెలియజేస్తూ ఈ ప్రాణ విద్యని తెలుసుకుని గురువుల ద్వారా ఆ యోగశాస్త్రాన్ని అభ్యాసం చేసి రకరకాల ప్రాణాయామ ప్రక్రియలతో యోగి సాధన చేస్తే అతడు అమరుడవుతాడు అనే మాట కూడా చెప్పారు ఇక్కడ. అమరుడవుతాడు అంటే మృత్యువు లేనివాడవుతాడు, అనగా కల్పాల కాలం కూడా జీవించుంటాడని అర్థం చెప్పుకోవడమే కాదు, దీర్ఘాయువు కలిగి ఉంటాడు. ఆయువు కలిగి ఉన్నంతకాలం ఇంద్రియాలు బుద్ధి పటిష్టంగా పనిచేస్తుంటాయని అర్థం ఇక్కడ. ఎవడైతే ఈ విధంగా ప్రాణవిద్యను గ్రహిస్తూ ఉన్నాడో వాడు ఇహలోకంలో అద్భుతమైన జీవితాన్ని పొందడమే కాకుండా క్రమముగా మోక్షాన్ని కూడా పొందుతున్నాడు అన్నారు. అందుకే మోక్ష సాధనల్లో యోగాన్ని కూడా ప్రధానంగా చెప్పారు. ఇంతవరకు ప్రాణం యొక్క గొప్పతనం తెలుసుకున్నాం. అధునాతన విజ్ఞానం ఇప్పుడిప్పుడే దీని విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ప్రాచీన భారతీయ విజ్ఞానం యుగాల క్రితమే దీన్ని ఒక చక్కని వ్యవస్థగా విజ్ఞానంగా పదిలిపరిచింది. దాన్ని అనుసరిస్తూ ఎందరో మహానుభావులు కూడా సాధనలో సిద్ధులయ్యారు. వీళ్ళని మన యోగులు అంటూ ఉంటాం. వీళ్ళ సంఖ్య తగ్గిపోయింది, బాగా తక్కువ ఉంది ఇప్పుడు. అది పూర్వయుగాల్లో అయితే సామాన్యులు కూడా అంటే గృహస్థ జీవితం గడిపేవారు కూడా వారి పద్ధతుల్లో వారి యోగ జీవనాన్ని చేసేవారు. యోగము ధ్యానము మొదలైన పద్ధతులతో
వారు బలిష్టమైన శరీరము, దృఢమైన మనస్సు కలిగి ఉండేవారు. ఎటువంటి బలహీనతలు లేకుండా ఆయురారోగ్యాలతో భాసిల్లేవారు. అలాంటి చక్కని పరిపూర్ణమైన జీవనాన్ని ఇవ్వగలిగే యోగ విద్య ఉపనిషత్తుల్లో కూడా ప్రస్తావన చేయబడుతున్నది. ఇక్కడ ఒక ప్రశ్న, అన్నిటికంటే గొప్పది ప్రాణము, దాన్ని ఉపాసించడం గొప్పదని చెప్తున్నారే, మరి ప్రాణాని కంటే గొప్పదైన వస్తువు మరొకటి ఉన్నదా? ఇది ప్రశ్నించవలసిన మంచి విషయము, గ్రహించవలసిన అంశము కూడా. అందుకే ఒకప్పుడు ఆశ్వలాయనుడు అనే మహర్షితో కౌసల్యుడు అనేటువంటి జిజ్ఞాసువు ఈ ప్రశ్న వేస్తూ, భగవన్ కుతయేష ప్రాణో జాయతే, దేని నుంచి ఈ ప్రాణం కలిగింది, అది శరీరంలోకి ఎలా ప్రవేశించింది అని ప్రశ్నిస్తే ప్రాణస్వరూపాన్ని చెప్తూ, ప్రాణానికి కూడా కారణమైన వాడు, ప్రాణం కంటే గొప్పవాడు ఎవడు అంటే ఆత్మస్వరూపుడు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ ఆత్మని మనం పరమాత్మని, పరమేశ్వరుడని చెప్తున్నాం. ప్రాణం కంటే గొప్పది ఈశ్వరతత్వము. అందుకే కేవలం మేము ప్రాణాయామం చేస్తున్నాం, యోగా చేస్తున్నాం గనక ఇంకా భగవంతుడు అక్కర్లేదు అనుకునే వాళ్ళకి ఉపనిషత్తు సమాధానం అంటే, ప్రాణం కంటే గొప్పవాడు భగవంతుడు గనక ఆ పరమాత్మ ప్రాణానికి కూడా ప్రాణము అని చెప్తున్నారు. ప్రాణస్య ప్రాణ అని ఈ విషయ జ్ఞానాన్ని మరింతగా గ్రహిస్తూ రేపు ఋషివాక్యం ఆశ్వయుజ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం. మయూర కుకుట వృతి మహాశక్తి ధరే నగి కౌమారి రూప సంస్థారే నారాయణి నమోస్తుతి. అమ్మవారిని మనం ఆశ్వయుజ మాసంలో నానా విధములైనటువంటి రూపాల్లో అర్చించుకోవచ్చు. ఇక్కడ మనకు పూర్వం చెప్పినటువంటి విధంగా బ్రహ్మాణిగా, మాహేశ్వరిగా ఎలా అయితే సంభావించుకుంటూ ఉన్నామో, కౌమారిగా అమ్మవారిని మనం అర్చించుకునేటువంటి సందర్భం అన్నమాట. కౌమారి అంటే కుమారస్వామి యొక్క స్వరూపంలో ప్రకాశించేటువంటి స్త్రీదేవతామూర్తి కౌమారీదేవి. కుమారస్వామికి పరివారం ఏదైతే ఉన్నదో ఆ పరివారం అంతా అక్కడ కనబడుతూ ఉంటుందన్నమాట. ఆ ప్రయత్నంలో కుమారస్వామికి బాగా ఇష్టమైనటువంటి వాహనాలు రెండు, అవి నెమలి వాహనం, కుక్కుట వాహనం. అంటే కుక్కుట అంటే కోడి అన్నమాట. ఈ కోడి, నెమలి ఇవన్నీ కూడా కుమారస్వామికి చుట్టూ ఉండేటువంటి పక్షులు. అదేవిధంగా మయూర కుక్కుట ఊరితే, మయూరము కుక్కుటము వీటితో కూడుకుని ఉన్నటువంటిది. అలాగే కుమారస్వామికి ఎన్నో ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా మహత్తరమైనటువంటి ఆయుధం శక్తి. కనుక మహాశక్తి ధరేనఘే, మహాశక్తిని ధరించినటువంటి మాత ఆవిడ ఆ కౌమారీదేవి. అనఘే అఘరహిత, ఏ విధమైనటువంటి పాపములు లేనటువంటి పుణ్యస్వరూపం అన్నమాట. కనుక కౌమారి రూప సంస్థాని, కౌమారి అనేటువంటి రూపంలో భాసెల్లుతూ ఉండేటువంటి నారాయణి నమోస్తుతి, హే నారాయణి నీకు నమస్కారం అమ్మా అని చెప్పేసరని ఆ దేవదేవిని మనం పూజించుకోదగినటువంటి సందర్భం ఈ ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు అక్టోబర్ 26వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఆశ్వయుజ మాసంలో బహుళ పక్షంలో ద్వితీయ తిథి భరణీ నక్షత్రం శుక్రవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. ఈ ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్షంలో సంభవించేటువంటి ద్వితీయ తిథి లేదా విదియ ఏదైతే ఉన్నదో, ఈ విదియ ప్రాతకాలంలో ఉంటున్నది, సాయంకాలానికి తదియ వస్తున్నది అంటే తృతీయ తిథి వస్తుంది. కనుక చంద్రోదయ సమయానికి తృతీయ తిథి ఉన్నటువంటి వేళ ఈ ఆశ్వయుజ మాసంలో నిర్వహించుకోదగినటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్రతం చంద్రోదయ ఉమావ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భార్యలందరూ కూడా చక్కగా సౌభాగ్యవతులై వెలసిల్లుతూ ఉంటారు. ఈ వ్రతాచరణ వల్ల వీరి భర్తలకు దీర్ఘాయుర్దాయం సిద్ధిస్తుంది అన్నమాట. అంతేకాకుండా అఖండమైన ఐశ్వర్యం, ఇతర విధములైనటువంటి భూతులన్నీ కూడా ఆయా కుటుంబాలకు అందుతాయి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.